हाय अंडी अंदर की नमस्ते नेनु मी सत्य वेलकम टू माय चैनल साई श्री तेलुगु व्लॉग्स अंदरू बोंडाली अंदुलो ई सत्य उंडाली अम्मवारी वरमहालक्ष्मी व्रतम वस्तुंदी काबट्टी नेनु चाला सिंपल गा अम्मवारिनी एला डेकोरेट चेस्तानो मनकुन्न पूजा रूम लोने मनं अम्मवारिनी एला कूर्चोबेट्टोच्चो ई वीडियोलो शेर चेस्तुन्नानंडी मरि इंकेंदुकु आलस्यं वीडियोनैते स्टार्ट चेसेयच्चा अंडी నేను రెండు బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి అమ్మవారికి చీర కింద రావడానికి ఎందుకనంటే మనం కింద వచ్చేపాటికి కుచ్చిళ్ళు పెట్టడానికి ఒక బ్లౌజ్ పీస్ అలాగే పైన మనకి పల్లు గట్ట రావడానికి ఒక బ్లౌజ్ పీస్ అండి కొంచెం బోర్డర్ ఉన్న తీసుకుంటే చాలా బాగా కనబడుతుంది మనం సారీ కట్టినట్టే సేమ్ సారీ కట్టినట్టే వస్తుంది బ్లౌజ్ పీసులతో కూడా ఇలా చాలా సింపుల్ గా మనం డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని యాక్చువల్లీ నేను పూజ చేస్తున్నాను కాబట్టి నేను నార్మల్ గా తీసే ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ వీడియో అన్నది చేస్తాను దయచేసి మీరందరూ అసలు అర్థమైందా లేదా అన్నది ఎందుకంటే నాకు నేనే వీడియో తీసుకోవడం గురించి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది చాలా సింపుల్ అండి ఇలా అంచు కింద బోర్డర్ వస్తుంది కదా జస్ట్ మనం దీన్ని ఇక్కడి నుంచి ఫోల్డ్ చేయాలి చిన్న చిన్న ఫోల్డింగ్స్ కింద జస్ట్ నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి చేతితోటే నేను పెట్టేసానండి మీకు ఎవరికైనా సరే కొంచెం నీట్ గా కుచ్చిళ్ళు గట్ట రావాలంటే ఐరన్ చేసుకోవచ్చు బట్ చేతితోటే మనం కొంచెం కుచ్చిళ్ళు పెట్టేసి అమ్మవారికి క్లిప్స్ పెట్టేసి కొంచెం చేతితోటే అనేస్తే మనకి చాలా నీట్ గా వచ్చేస్తుందండి ఆ సేమ్ ఐరన్ చేసినట్టే వస్తుంది ఎక్కడికక్కడ మనం క్లిప్స్ అన్నై పెట్టి ఒక 5 మినిట్స్ ఫోల్డింగ్ చేసి గాని పెడితే మనకి ఐరన్ చేసినట్టే వస్తుంది ఇక్కడ చూపించినట్టు చేతితోటే మొత్తం కుచ్చిళ్ళన్నీ నీట్ గా సమానంగా తీసుకుని జస్ట్ పైన ఒకటి మిడిల్లో ఒకటి లాస్ట్ ఒకటి మనం గాని క్లిప్ పెట్టేస్తే సేమ్ ఐరన్ చేసినట్టే వస్తదండి కొంచెం నాకు నేనే వీడియో తీసుకోవడం గురించి మీకు సరిగ్గా అర్థమైందో లేదో అన్నది కూడా కొంచెం నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకవేళ ఈ వీడియోలో కాని మీకు కాని అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ వీడియో అన్నది చేస్తానండి దయచేసి నేను ఏదైనా చేసినప్పుడు మీరు కామెంట్ రూపంలో కాని నాకు చెప్పితే నాకు సాటిస్ఫై ఉంటుంది అలాగే నేను ఎందుకనంటే కొంచెం చేసేటప్పుడు ఒక్కొక్క క్లిప్ అన్నది మిస్ అవుతదండి జస్ట్ మొత్తం మనం అంత ఫోల్డింగ్ చేసుకొని క్లిప్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఐరన్ చేసినట్టే వస్తదండి పిన్స్ గట్ట పెట్టడం వల్ల ఏమవుతదంటే మనకి హోల్స్ అన్నై పడిపోతాయి పిన్స్ పెట్టకండి దయచేసి అలాగే పైన మనకి అమ్మవారి కుచ్చిళ్ళు రావడానికి నేను ఒకటి ఇది అంతా మొత్తం ఈ బ్లౌజ్ పీసులన్నీ మామూలు నార్మల్ మన శారీస్ లో ఉన్నాయేనండి ఆల్రెడీ నేను కుట్టించని శారీస్ లో బ్లౌజ్ పీస్ తీసానని తీసేసి ఇట్లా అమ్మవారికి డెకరేట్ చేశానని మీరు ఏదైనా బ్లౌజ్ పీస్ తీసుకోవచ్చు కానీ కొంచెం బార్డర్ ఉన్న తీసుకుంటే అమ్మవారికి చాలా నీట్ గా కనపడుతుంది నేను బార్డర్ నుంచి మొత్తం ఫోల్డింగ్ చేసేసానండి పై టాప్ కి ఇదంతా అనేసి మనం ఏదైనా సరే కొంచెం నీట్ గా ఫోల్డ్ చేసి దాంట్లోనే ఉంటదండి మనం ఏదైనా అంచు ఉన్న బ్లౌజ్ తీసుకోవాలండి అంచు ఉన్నదైతే అమ్మవారికి చాలా బాగా కనపడుతుంది అలాగే మనం కలర్ కాంబినేషన్ కూడా అమ్మవారికి బ్లౌజ్ పీసులు అన్నది కొంచెం కలర్ కాంబినేషన్ కూడా తీసుకుంటే మనం కట్టినప్పుడు అమ్మవారికి చాలా అందంగా చూడటానికి చాలా నీట్ కనపడుతుంది నేనైతే పింక్ తీసుకున్నానండి బ్లూకి ఆపోజిట్ కాబట్టి పింక్ తీసుకుని అంచులు అన్నాయి నీట్గా ఇలా సమానంగా మడత పెట్టి మనకి చాలా ఈజీగా చేతితోటే వచ్చేస్తుందండి మనం ఒకవేళ మీకు ఎవరికన్నా ఫోల్డింగ్ అవ్వకపోతే మాత్రం మీరు ఐరన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను అమ్మవారి కలశాన్ని అయితే రెడీ చేసేసుకుంటున్నాను లోపల కలశంలో పసుపు కుంకుమ అలాగే ఎర్రాక్షింతలు నేను వైభవలక్ష్మి అమ్మవారి వ్రతం చేస్తున్నాను కాబట్టి ఎర్రాక్షింతలు వేసానండి ఎర్రాక్షింతలు ఒక పువ్వు అలాగే ఒక రూపాయి కాసు లేకపోతే లక్ష్మీ అమ్మవారి కాసు అయినా వేయొచ్చండి నేనైతే నా దగ్గర ఉన్న లక్ష్మీ కాసు వేసానని యాక్చువల్లీ వరమహాలక్ష్మి వ్రతానికి కూడా సేమ్ ఇదే వేస్తారు ఒక ఎర్రని పువ్వు వేసి నేను దాంట్లో వాటర్ అయితే పోసేసుకున్నానండి పోసేసుకుని నేనైతే కొంచెం కర్ర అన్నది చాలా మనం చాలా స్టిక్ అన్నది కొంచెం మంద
పాటిదే తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఏమైనా డెకరేషన్ చేసినప్పుడు పూలదండలు సంథింగ్ మల్లెపూదండలు గట్ట ఏమన్నా వెయిట్ వేస్తే మనకి కంపల్సరీ స్టిక్ అన్నది సన్నంగా ఉంటే మనకి కిందకి పడిపోతుందండి. మనం కట్టేటప్పుడు కూడా థ్రెడ్ అన్నది చాలా గట్టిగా కట్టుకోవాలి, లేకపోతే మనం డెకరేషన్ చేసినప్పుడు అది వంగిపోయినట్టు అసలు అండి వైభవలక్ష్మి వ్రతం కాబట్టి నేను కంపల్సరీ కలసన్నాన్న పెడతాను కాబట్టి ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు. వి షేప్లో నేను డెకరేట్ చేస్తాను, ఎందుకంటే అమ్మవారి రూపం కంపల్సరీ కనపడితే నాకు ఎందుకు అమ్మవారి రూపం మీద నుంచి ఆ బ్లౌజ్ పీస్ కట్టడం ఇష్టం లేక ఇలా వి షేప్లో తీసుకున్నానండి. ఆ స్టిక్కి మన దగ్గర ఉన్న ఆ మల్లెపూ దండలు వేసుకోవచ్చు, నేను మామూలుగా ఉన్న ఆర్టిఫిషియల్ వేస్తానండి. అమ్మవారి కలసం మీద మల్లెపూలు ఇవన్నీ డెకరేట్ చేసుకోవచ్చు, కనకంబరాలు ఇవన్నీ చాలా అందంగా సింపుల్గా అమ్మవారి రూపం అన్నది తయారైపోతుంది మనకి వరమహాలక్ష్మి వ్రతానికి. చాలా సింపుల్గా మన పూజా మందిరంలోనే మన అమ్మవారిని ఇట్లా డెకరేట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా.